నాకు గుర్తులేదు, నేను మర్చిపోయానంటే ఈ పోలీసులు ఏమీ చేయలేకపోతే పోలీసు వ్యవస్థ మీద సాధారణ మానవుడు నమ్మకం ఉంటున్నారు. అవకాశం లేదు కదా. నా ఫైట్ నా గురించి కాదు. నా ఫైట్ ఓకే, నా ఎవరో నేనేమి రాగద్వేషాలకు అతీతుడు కాదు. ఒక అమ్మాయి పడితే ఇంకో చెంప మహాత్మా గాంధీ గారిలాగాను ఇంకొకరిలాగాను ఇంకెవరో నాయకుల్లాగాను నేను చూపెట్టి ఎండి కొడతాను. అంటే ఇక్కడ చట్టపరంగా వారిని శిక్షించాలని అనుకుంటున్నాను. కొట్టినోళ్ళు కొట్టాలని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, అప్పుడు ఎంపీగా ఉన్నాను, తను ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను ఆ వ్యక్తుల్ని శిక్షించకపోతే ఎవరికన్నా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. ఆ నమ్మకం పునరుద్ధరించాలి అని చేసే ప్రయత్నమే నేను ఈ కంప్లైంట్ ఇవ్వటం, మరి ప్రభుత్వం మీద కూడా మరి ఒక రకంగా ఒత్తిడే. ఎందుకంటే మరి ఎఫ్ఐఆర్ పెట్టి మరి వాళ్ళు కూడా సీనియర్ లాయర్ని ఎంగేజ్ చేసి ప్రభుత్వం తరఫున ఖర్చు పెడుతున్నారు, నేను లాయర్ని పెడుతున్నా. సో ఇదంతా ఎందుకంటే ఎస్, తప్పు జరిగితే చంద్రబాబు నాయుడు గారు సహించరు, తప్పు జరిగితే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. సో పోలీసుతో ఇప్పుడు తప్పుడు పనులు చేయించారు తప్ప పోలీసుకు స్వతహాగా పనికిరాని వాళ్ళు కాదు అని ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలి. ఇవ్వడం కోసం నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి సార్లు పర్సనల్గా కూడా అడిగి, సార్ ఈ కేసుని త్వరితగతిని పరిష్కరించాలి, చాలా అవసరం. నేను అన్ని సాక్ష్యాలతో అన్ని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్తో నేను ఇచ్చిన తర్వాత సాక్షాత్తు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు, గగనవరాజు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అది చెప్పిన తర్వాత మరి ఇక్కడ నాకు గుర్తులేదు మర్చిపోయాను అన్నప్పుడు తక్షణం చర్యలు తీసుకోవాలి. మళ్ళీ సుప్రీంకోర్టు ఎప్పుడు పిలుస్తుందిలే, పిలిచినప్పుడు చెప్దాంలే అని ఉపేక్షించకూడదు. ఉపేక్షించరు డెఫినెట్గా, బట్ అయినా ఎంతోమంది నాకు ఫోన్ చేసి ఆడేంటి అలా అలా మాట్లాడితే ఇంకేం చేయరా రాజు గారు, నాకంతా నా మైండ్లో చిప్పు దొబ్బిందంటే ఇంకా వదిలేయటమేనా. అక్కడ అది చిప్పు దొబ్బింది అనుకోండి, మిగిలిన వాళ్ళు చెప్పారు కదా అదే ప్రమాణంగా తీసుకుని ప్రొసీడ్ అయిపోవటం. నిజంగా చిప్పు దొబ్బింది అనుకోండి, ఓకే వీడు కాదని చెప్పడం లేదు, అది మర్చిపోయిన ఉన్నాడు కదా, మర్చిపోతాయి. ఇంకెందుకు నువ్వు మర్చిపోయావు కదా చెట్టి, వీళ్ళు నువ్వు వేసేసామని చెప్పారు, మతి మరిపోయినంత మాత్రమే శిక్ష శిక్ష. సో అని చేత అతను డిఫెండ్ చేసుకుంటాడు, వాడు చిప్పు దొబ్బింది. సో అని చేత చిప్పు నువ్వు చెప్పారు, సో చెప్తే అతన్ని శిక్షణ చేయటమే. సో అని చేత పర్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన కొద్దిపాటి ప్రొటెక్షన్ కూడా మరి ఇతను ఆల్రెడీ దుర్వినియోగం చేశాడు కాబట్టి మరి సోమ మంగళవారంలో రమ్మన్నారంట. అప్పుడేమన్నా బీపీ విజయపాల్ గారు, ఇంకా నేను పూర్తి పేరుతో పిలవాల్సి వస్తాను, విజయపాల్ గారు మరి తప్పకుండా మరి గున్నిలాగా మరి నిజాలు చెప్పి బయటపడతారా, లేదు మరి ఆ గదిని తరహాలో గదిని కూడా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు. ఆ గుర్తొచ్చేదాకా ఇవ్వాలి అనమాట ట్రీట్మెంట్. లేకపోతే డాబర్ వాడు చవన్ ప్రశ్న తినిపించాలి, జ్ఞాపక శక్తి తగ్గితే డాబర్ వాళ్ళు చవన్ ప్రాస్ తింటే పెరుగుతుంటగా, మరి ఏమైనా పోలీసు వాళ్ళే చవన్ ప్రాస్ తీసుకెళ్ళి తినిపిస్తూ అడిగితే గుర్తొచ్చింది అంటాడేమో తెలియదు. ఏదేమైనా విజయపాలకు నిజంగా బుర్ర దొప్పితే ఆ బుర్ర సోమవారానికల్లా బాగోవాలని మరి లేదంటే తక్షణం కస్టడీలో తీసుకునైనా ఆయన జ్ఞాపక శక్తి పెంపొందించేలాగా తగు చర్యలు వాళ్ళు సపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ అంశాన్ని సోమవారం దాకా మనం మళ్ళీ అతను వెళ్ళేదాకా ఫైదా వేస్తే ఈరోజు కొన్ని కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది నియోజకవర్గంలో.